స్టార్ట్ చేసుకుందాం మీరే చేయండి ప్రార్థన చేసుకుందాం కృపమైన జీవం గల మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు అయ్యా ఇంతవరకు మీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచారు ఇదిగో ప్రభా సాయంత్రం సమయంలో మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా ప్రత్యేకించి మరి మిమ్మల్ని స్తుతించి గానం చేయడానికి మీ గురించి గొప్ప కార్యాలను మీ యొక్క మహిమను మేము చాటించడానికి మాకు తెలిసిన కొన్ని అక్షరాలతో కొన్ని పదాలతో మా భాష సరిపోదునైనా అయినప్పటికీ మేము కొద్దిగా మేము మిమ్మల్ని స్తుతించాలనే మనసుతో మీ ముందుకు వస్తున్నాం ప్రభా దానికి సంబంధించిన తర్ఫీదు పొందడానికి మీరు మాకు ఏర్పాటు చేసిన ఈ యొక్క జూమ్ మీటింగ్ బట్టి వందనాలు శాలం గారిని బట్టి వందనాలు అలాగే పార్టిసిపెంట్స్ అందరిని బట్టి వందనాలు ప్రభా మరి మేము ఏదైతే నేర్చుకోబోతున్నామో అదంతా నేర్చుకోవడానికి కావాల్సిన సరైన జ్ఞాపక శక్తిని మాకు అనుగ్రహించండి జ్ఞానాన్ని ఇవ్వండి చక్కగా మేము పొందుకుని వాటిని మేము అప్లై చేయడానికి రేపటి పాటలు రాయడానికి మిమ్మల్ని మహింపరచడానికి అనేక మందికి మార్గదర్శకంగా ఉండే పాటలుగా ఈ పాటలను చెయ్యమని మీ కృపలో మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ థాంక్యూ మరి రాజేష్ గారు మీరు కొన్ని సలహాలు ఇస్తున్నారు ఇప్పటికి అంటే మీకు అర్థమైంది ఈ రోజు కల్లా ఎవరెవరు పొజిషన్స్ ఏంటో అర్థమైంది కదండి దాన్ని బట్టి మీరు స్పాంటేనియస్ గా ఇప్పుడు ఏమైనా చెప్పగలరా లేకపోతే ఒక పవర్ పాయింట్ తయారు చేసుకుని వచ్చి రేపు ఎల్లుండి చెప్తారా రేపు నుంచి చెప్తానండి పవర్ పాయింట్ చేసుకుని అయితే ఈవేళ స్పాంటేనియస్ గా కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను నేను ఎస్ ప్లీజ్ చెప్పండి సార్ అంటే మీది క్లాస్ ఉంది కదా ఇప్పుడు మీరు పవర్ పాయింట్ లో ఇంకా కొన్ని స్లైడ్స్ ఉండిపోయాయి లేదులేండి అది అంటే మీరు చెప్పిన తర్వాతనే చెప్పాలి నేను ఓకే ఓకే అంటే ఏం లేదు ఆల్రెడీ పాట రాయించడం స్టార్ట్ చేశారు ఈ రోజు నుంచి పల్లవ రాయండి చరణం రాయండి అవి ఉన్నాయన్నమాట అయితే అలాగేనండి అయితే సరేనండి అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు కొన్ని కొన్ని లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో కానీ ప్రత్యేకించి మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నాడో ఒకసారి ఆలోచించేయండి ఈ జూమ్ మీటింగ్ లో మీరే ఉండడానికి గల కారణం ఏంటి అంటే దేవుని ఏర్పాటులో మీరు మాత్రమే ఉన్నారు ఫస్ట్ అది మనం గ్రహించుకుంటే మన ఏంటంటారు ఆ స్పెషాలిటీ ఏంటో మనం ఎందుకు ఎంచబడ్డామో అన్నది మనం గ్రహించగలిగితే మన కమిట్మెంట్ బయటకు వస్తుంది ప్రసంగి 9:10 ఒక మాట ఉంటుంది నీ చేతికి ఒక్క నిమిషం నేను చూసి చెప్తా వాక్యం నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం చేయము చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయుము అనే మాట ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం యా మనకి వచ్చా రాదా అనే పాయింట్ కి వస్తే మనం ఎంచబడ్డాం తయారు చేయబడుతున్నాం ఎస్ ఇప్పుడు మనకు వస్తుంది ఆ వచ్చిన పని మనం చేయబోతున్నాం చేసే ముందు కొన్ని మెలకువలు అయితే నేర్చుకోవాల్సి ఉందండి ఒక మాట ఒకటి చెప్తా పివి నరసింహరావు గారు తెలుసు కదా మన అందరికి ప్రధానమంత్రిగా పనిచేశాడు పివి నరసింహరావు గారు ఆయన 14 భాషల్లో పండితుడు విపరీతంగా అన్ని భాషలు మాట్లాడేసేవట ఇన్ని భాషలు మాట్లాడడానికి అలా సీక్రెట్ ఏంటని ఆయన అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఏ భాషలో అయినా కనీసం 3000 పదాలు వొకాబులరీ మనకు వస్తే చాలు ఆ భాష మీద మన కమాండ్ వచ్చేస్తుంది అని చెప్పాడట ఏమండి మంచి పాయింట్ కదా ఇది చాలా యూజ్ఫుల్ పాయింట్ 3000 పదాలు వస్తేనంట ఆ భాష మీద మన కమాండ్ వచ్చేస్తుందట ఆ మాటకు వస్తే ఆయన స్వభావ సిద్ధంగా కవి అన్ని భాషల్లోనూ కవిత్వాలు రాశాడు సో 3000 పదాలు నేర్చుకుని ఆయన అన్ని భాషల్లోనూ కవిత్వాలు రాశాడు అంటే మనం పుట్టుకతోనే తెలుగు భాష వాళ్ళం మనకు 3000 ఏంటి ఇంకా ఎక్కువ పదాలు వచ్చు కాబట్టి ఇంకా ఎక్కువ పాటలు రాయగలుగుతాం ఒకటి ఏంటంటే మన భావనని మన హృదయంలోకి వచ్చిన భావనని మనం అక్షరాల్లో పొదగలగాలి అక్షరాల్లో పొదిగిన వాటిని లయబద్ధంగా కూర్చగలగాలి లయబద్ధంగా కూర్చున్న తర్వాత కూడా కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి వాటిని సంగీతం చేసే వాళ్ళు ట్రిమ్ చేస్తారు ట్రిమ్మింగ్ తెలుసు కదండి మనకి మొక్కలు ఇంటి చుట్టూ ఫెన్సింగ్ పెంచుకుంటాం ఆ మొక్కలు ఎదిగిన తర్వాత వాటిని మనం కట్ చేస్తాం ఎంచేత అది అందంగా కనపడడం కోసం సేమ్ అలాగే మన పాట రాసిన వెంటనే మన పాట బాగుంది ఇంకా దీంట్లో ఏం మార్చకూడదు అని ఎప్పుడు అనుకోవద్దు మనం చాలా మంది ఎలా అనుకుంటామంటే నేను రాసిన పదాలు ఒక్కటి కూడా మార్చకూడదు ఇలాగే ఉండాలి అనే ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది మనకి అలా ఆ ఫీలింగ్ పెట్టుకోకుండా మ్యూజిషియన్ ఏదైతే సజెస్ట్ చేస్తారో ఆ రకంగా దాన్ని ట్రిమ్ చేయడానికి మనం సిద్ధపడాలి ఒక్కొక్కసారి కొన్ని పదాలని కట్ చేస్తారు వాళ్ళు ఒక్కొక్క పదాన్ని పొడిగించమంటారు మనల్నే చెప్పి మీరే రాయండి అది ఇంకొకసారి సరి చేయండి దీన్ని అంటే ఓకే మనమే సరి చేయొచ్చు
ఒకవేళ వాళ్ళే సలహా చెప్పి ఒకవేళ సరి చేస్తే మనం సరి చేసుకోవాలి. ఒకసారి నేను చిన్నపిల్ల పాట ఒకటి రాశాను, దాంట్లో దేవుడు అనే పదం మొట్టమొదటిలో వచ్చింది ఒక లైన్లో, దానికి తర్వాత లైన్లో దునియా అని రాశాను, హిందీ పదాన్ని వాడాను దునియా అని వాడాను. అయితే ఆ వాళ్ళు కరెక్ట్ చేసి వాళ్ళు ఏమన్నారంటే దునియా కాదండి లోకం అని పెట్టండి అన్నారు. నిజానికి వాళ్ళది మెచ్యూర్డ్ థాట్ కాదు, లోకానికి దునియాకి రైమింగ్ సెట్ అవ్వదు, కానీ వాళ్ళు అలా అడిగారని నేను ఒప్పుకొని చేశాను, మార్పు చేశాను. ఆ పాట అలాగే రికార్డ్ అయింది, అందరూ అలాగే పాడుకుంటున్నారు. ఇప్పటికీ నా అది చూసినప్పుడల్లా నేను అనుకుంటా ఉంటాను, అరే ఇక్కడ దేవుడు అని మాటతో పాటుగా రైమింగ్ దునియా అని వచ్చి ఉంటే ఆ దానే శబ్దంతో ఎంత హాయిగా ఉంటుంది కదా అనిపిస్తుంది. సో సాధారణంగా ఏంటంటే మనం రాసేటప్పుడు మనకు కొంత ప్రేమ కలుగుతూ ఉంటుంది ఆ అక్షరాల మీద పదాల మీద ప్రేమ ఉంటుంది మనకి, వాటిని మారిస్తే కొంచెం ఇబ్బంది పడతా ఉంటాం. అయినప్పటికీ అక్కడ సంగీతకారుడు మార్చమన్నాడంటే మనం మార్చడానికి సిద్ధంగా ఉండాలి. సో మీరు చాలా మంది రాయడానికి ఆసక్తి కలిగి ఉన్నారు, మీ హృదయంలో భావన వస్తుంది, పాట రాసే ముందు దానికి షేప్ ఉండదు, కానీ మీ హృదయ భావాన్ని ఒక నోట్స్ మీద రాసేసేయండి. మీకు వచ్చిన భావన ఏదైతే ఉందో దాన్ని ఒక నోట్స్ మీద రాసేయండి. రాసిన తర్వాత దానికి విశేషణాలని జోడించండి. విశేషణాలు అంటే ఏంటి, మీకు ఐడియా ఉంది కదా? ఎవరెవరికి ఆ పదం అర్థం తెలుసో ఒకసారి అందరిని కలపండి సార్, వాళ్ళు ఏం చెప్తారో ఆ చూసి మీరు చెప్పండి. ఓకే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుధా అనే మాట ఉందండి, కోహోస్ట్ చేస్తాను కొంచెం మీరు అందరు కూడా కోహోస్ట్ గా ఉన్నారు చేస్తారు, మీరు వాళ్ళ పేరు చెప్తే వాళ్ళని స్పాట్ చేస్తారు. సుధా అనే మాట ఉంది, దీనికి ఒక విశేషణం యాడ్ చేయాలనుకుంటున్నాం మనం, ఏ విశేషణం యాడ్ చేయొచ్చు? ఆనంద్ గారు మీరే స్టార్ట్ చేయండి, మీరే చెప్పండి సార్. ఇంకోసారి ఆ వర్డ్ చెప్తారు సార్? యా, ఇప్పుడు మన మనసులో సుధ అంటే అమృతము అనే మాట లాంటి పదం, సుధ అంటే అమృతం కదా మనం అంటాం, ఆ సుధ అనే మాట ఉంది. ఈ సుధాకి ఒక విశేషణాన్ని ముందుకు జత చేయాలనుకుంటున్నాం సుధ అనే పదానికి. ఆ విశేషణం ఏమైతే బాగుంటుంది మీరు చెప్పండి అన్నమాట. కుశల్ బ్రదర్ పరిశుద్ధ అంటున్నారు సార్, పరిశుద్ధ అంటున్నారు, పరిశుద్ధ సుధ అంటారు. అంతే కదా, ఇంకా ఎవరైనా చెప్పండి, కల్పన గారు చెప్పండి అమ్మా. హలో, మధుర సుధ, బాగుందండి, మంచి ప్రయోగం, మధుర సుధ బాగుంది. అలాగే నానిబాబు గారు చెప్తారా? నేను అదే చెప్పాలనుకుంటున్నాను సార్, మధుర సుధ. ఓకే, ఇంకా ఇంకా అండి, సుగుణరావు గారు, సద్గుణరావు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. ప్రేమ సుధ సార్, భలే ఉందండి ఇది, ప్రేమ సుధ భలే ఉందండి ఇది. ఇంకో మరొకరండి, విశ్వనాథం గారు. శ్వేత సుధ తెలుపు. ఓకే ఓకే, బ్యూటిఫుల్, వైట్ వైట్ అమృతం. అవును. ఇంకా అండి, ఇంకా మిగిలిన వారు కూడా ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. స్నేహ సుధ భలే ఉందండి ఇది, మీరు యంగ్ కదా అందుకని స్నేహ సుధ వాడారు, యూత్ కి పనికొచ్చే పదం అది. బాగుంది, ఇంకా ఇంకా చెప్పండి. అనురాగ సుధ ఎస్, ఒక సెంటిమెంట్ తో పెట్టారు మీరు, అనురాగ సుధ బాగుందండి ఇది. మరొక మాట, ప్రీతి సుధ. ఓకే, ప్రీతి సుధ. ఓకే, నీతి సుధ కూడా పెట్టచ్చు కదా, నీతి బాగుంది. రైట్, ఇంకా చెప్పండి. స్వర్ణ సుధ బంగారం. ఓకే, బంగారం పెట్టారు, స్వర్ణ సుధ. ఓకే, ఇది కొత్త సమాసం అవుతుంది. ఏంటి ఈ సమాసాన్ని ఇప్పటి వరకు ఎవరు వాడి ఉండరేమో, మనం అటువంటి ప్రయోగాలు కూడా చేస్తూ ఉండాలండి. ఎందుకంటే సుధ అనేది లిక్విడ్, స్వర్ణ అనేది ఏంటంటారు మెటల్, బంగారాన్ని కలిపారు, అది కొత్త ప్రయోగం అండి. అంటే ఇప్పుడు ఈ పదాన్ని వాడటం వల్ల ఆ పాట యొక్క విలువ పెరుగుతుంది, ఎందుకంటే ఇలా కూడా రాయొచ్చా
అనేది ఒక అవగాహన పడుతుందండి అది విశేషణం అంటే అది విశేషణం విశేషణం అది మనం అంటే మనకు తెలుసండి ఇవన్నీ తెలియక కాదు కానీ మనం చెయ్యం ఆ ప్రయోగం అంతే సరే ఆలాపన అనే పదం తీసుకుందాం అండి ఆలాపన ఆలాపన అనే పదం తీసుకుందాం సార్ చెప్పండి 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 హృదయాలాపన హృదయాలాపన ఓకే లోపల నుంచి వస్తుంది అన్నమాట మధురాలాపన అండి మధురాలాపన బాగుందండి ఆత్మీయ ఆలాపన ఆత్మీయ ఆలాపన బాగుందండి రాగాలాపన రాగాలాపన బాగుందండి గీతాలాపన సార్ ప్రేమాలాపన గీతాలాపన గీతాలాపన ఓకే బాగుంది ఇంకా చెప్పండి సుధా మధురాలాపన సుధా మధురాలాపన ఇందా మనం చేసుకున్నది డబుల్ విశేషణం డబుల్ సుధా మధురాలాపన అది ఇంకెంత బాగుంటుందో చూడండి క్రీస్తు ప్రేమ ఆరాధన అయ్యా ఇంకా ఇంకా మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి అందరూ కూడా చెప్పండి ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు ఏంటంటే పదాల మీద పట్టు పెరుగుతుందండి ఇటువంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల పదం మీద మీకు అధికారం పెరుగుతుంది అధిక దాన్ని ఎలా ఎలా వాడాలంటే అలా వాడుకోగలిగే శక్తి వస్తుంది మీకు ముందుగా మీరు ఫస్ట్ నేను ఎందుకంటే మళ్ళీ చెప్తాను అండి మీకు ఒక భావన హృదయంలోకి వచ్చింది ఆ వచ్చిన భావాన్ని కథలాగా రాసుకోండి స్టోరీలా రాసుకోండి రాసిన తర్వాత దాన్ని వర్ణన చేయండి వర్ణన చేసేటప్పుడు ఈ విశేషణాలని కూర్చి పొదిగి ఆ మాటలు మళ్ళా రాయండి ఇంకో స్టోరీ తయారవుతుంది అది ముందు రాసిన స్టోరీ ఏమో స్కెల్టన్ లా ఉంటుంది ఈ తర్వాత రాసిన స్టోరీ అందమైన పెళ్లి కూతుర్లా తయారవుతుంది ఇలా అందమైన అందంగా తయారైన పెళ్లి కూతుర్ని మనం పెళ్లికి ముస్తాబు చేసినట్టు పాటలాగా రాద్దాం అది విధానం ఏమండి బాగుందా మీకు నచ్చిందా ఇది ఈ ఇలా చేయడానికి బాగా ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన పని ఏం లేదండి ప్రతి వాళ్ళకి వస్తుంది ఇంతకుముందు మేము ఇన్ని పాటలు రాసాం అన్ని పాటలు రాసామని చెప్పాల్సిన పని ఏం లేదు మొదటి పాటే మీరు అద్భుతంగా రాయగలుగుతారు ఇంకొక సీక్రెట్ ఏంటంటే పాటకి పల్లవి ప్రాణం ఏమండి పాటకి పల్లవి ప్రాణం అవునా కదా మీరు చెప్పండి అటువంటి ఒక లైన్ పాటను గురించి వర్ణిస్తూ మీరు ఒక లైన్ చెప్పండి అలాగ పాటకి పల్లవి ప్రాణం అని నేను చెప్పాను అటువంటిదే పాట గురించిన గొప్పతనమో లేకపోతే పాట యొక్క దాని యొక్క క్యారెక్టర్నో మీరు చెప్పండి ఒక మాటలో పాటకు ప్రాణం పల్లవి అదే తిరిగి చెప్పారా ఓకే బాగుంది అంటే పాటలో మనం అలాగే వాడతాం అటు ఇటు తిప్పి మాట్లాడుతూ ఉంటాం బాగుంది రైట్ ఇంకా పాటకి పల్లవే సొగసు అండి పాటకి పల్లవే సొగసు ఇంకా చెప్పచ్చు మీరు అలాగా నేను జస్ట్ క్లూ ఇచ్చాను మీకు ఎవరైనా మాట్లాడేటప్పుడు మ్యూట్ చేసుకు అన్మ్యూట్ చేసుకుంటారు కదా మళ్ళీ మ్యూట్ చేసేసుకోవాలి మీరు లేకపోతే డిస్టర్బెన్స్ వస్తుంది ఇక్కడ నానిబాబు గారు మళ్ళీ సద్గురావు గారు మీరు వెంటనే చెప్పండి పాటకి పల్లవే అందం బ్యూటిఫుల్ మీకు కరెక్ట్ సెన్స్ లో ఉన్నారమ్మా మీరు ఇమీడియట్ గా రెండు మూడు పాటలు రాసేయచ్చు ఆ మూడ్ లో ఉన్నారు మీరు కరెక్ట్ గా చెప్పాలంటే రైట్ ఇంకా పాటకి పల్లవే మధురం పాటకి పల్లవే మధురం ఓకే ఓకే ఇంకా అండి ఆధారం అనొచ్చన్నా వాడండి వాడండి అదే మీ భావన ఏమున్నా సరే వాడండి పాటకి పల్లవే ఆధారం పాటకు పల్లవే సర్వం ఆ పాటకి పల్లవే సర్వం ఓకే మీరు ఈ మాటను పెట్టుకుని ఓ పాట రాసుకోవచ్చు అంతే కదా ఆ ఇప్పుడు ఇంకొక పాయింట్ అవుట్ చెప్తున్నా మీరు పాట ప్రారంభించేటప్పుడు ప్రథమ పదము అంటే మొట్టమొదటి పదము ఒక ప్రత్యేకమైన శ్రేష్టమైన ఒక మంచి ఐడెంటిటీ ఉండే పదం తీసుకోండి సార్ ఆశర్ మీ ముఖం పూర్తిగా కనబడేలా చూడండి సార్ అయ్యా అవునండి అది రైట్
ओके పాట ప్రారంభించేటప్పుడు మొట్టమొదటి పదం కొంచెం శ్రేష్టమైనది ప్రత్యేకమైనది ఎంచబడినది చక్కటి పదం పలకడానికి సులువుగా ఉండేది ఎప్పుడు జ్ఞాపకం ఉండిపోయే లాంటి పదాల లాంటి వాడడానికి ప్రయత్నం చేయండి మొదటి పదంలో చాలా పవర్ ఉందండి మీరు ఏ పాటైనా తీసుకోండి ఆ పాట ప్రారంభ పదం ఎంత పవర్ఫుల్ గా ఉంటదంటే శాలే చాలెంజింగ్ సో అలాంటి పదాన్ని ఎంచుకోవడంలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది మీరు పాట ప్రారంభించేటప్పుడు దానిని ఒక మంచి పదంతో ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి ఇంకో సీక్రెట్ కూడా చెప్తా ప్రారంభ పదాన్ని రెండు సార్లు కనుక వాడితే అది ఇంకా రమ్యంగా ఉంటుంది అందంగా ఉంటుంది చాలా హిట్ సాంగ్స్ అన్నింటికి చూడండి మీకు కావాలంటే ఆ ముందు పదాలు రెండు రెండు అంటే జంట పదాల్లా వస్తూ ఉంటాయి వచ్చిన పదమే వస్తూ ఉంటుంది ప్రేమ ప్రేమ అని రాశాడు అనుకోండి ఆయన ఇదేంటి ప్రేమ రెండు సార్లు చెప్పాడు అనుకుంటాం మనం మన అటెన్షన్ ఆ పాట వైపు వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా గమనించారా అది ప్రేమ ప్రేమనే క్రైస్తవుడా అని రాశాడు ప్రేమ ప్రేమ అని రెండు సార్లు అన్నాడు ఏంటి మొదటి ప్రేమ యొక్క అర్థం వేరుగా ఉంటుంది రెండో ప్రేమ యొక్క అర్థం వేరుగా ఉంటుంది అక్కడ సో ఇలాంటి ప్రయోగాలు మనం చేయడానికి ఇవన్నీ కూడా టెక్నిక్స్ అండి ఇవన్నీ కూడా మీ పాటని అందంగా మలిచే టెక్నిక్స్ అంటే ఒక పెళ్లి కూతురికి మనం ఏంటంటారు వేయిలేసి ఆ తర్వాత చెవులకి అది బంగారము ఇవన్నీ అలంకారాలు అన్ని చేసి లిప్స్టిక్ చేసి ఇదంతా ఎలా చేస్తున్నామో అలాగే మన దీనికి ఏమీ పెద్ద ఎక్స్పీరియన్స్ ఉండక్కర్లేదు మన థాటే అంతే ఓకేనే ఈ విషయాలతో ఇక్కడ ఆపుదాం శాలిం గారికి టైం ఇద్దాం ఎందుకంటే మళ్ళీ ఆ టైం అయిపోతుంది శాలిం గారు ఓవర్ టు యూ సార్ ఈరోజు మీకు ఒక చిన్న వీడియో చూపించాలనుకుంటున్నాను ఈ మార్నింగే దాన్ని రికార్డ్ చేశాను అసలు మీరెవరు కూడా లిరిక్స్ రాయాల్సిన పనే లేదు బైబిల్ మీకు బాగా వస్తాయి బైబిల్ బాగా వస్తే మీకు లిరిక్స్ రాయాల్సిన పని ఉండదన్నమాట చూడండి బైబిల్లో ఉన్న వాగ్దానాలే నా జీవితానికి ఆధారం ఆ వాగ్దానాలు రోజు చదువుకుంటూ నేను బ్రతుకుతున్నాను ఈ పని చేస్తున్నాను నా బాత్రూంలో నాలుగు గోడల మీద ఇలా నా పేరుతో రాసుకుంటానండి దేవుని వాగ్దానం అంటే దేవుడు నన్నే ఎంట్రస్ట్ చేస్తున్నట్టుగా ఒక్కొక్క వాగ్దానం అది నాది ఆ రోజు అబ్రహాముతో చెప్పాడు ఈరోజు నాతో చెప్తున్నాడు అన్నట్టుగా ప్రతి వాగ్దానం నేను రాసుకుంటాను రోజు చదువుకుంటాను రోజు చదువుకొని బలపడుతూ ఉంటాను డేట్ టైంతో సహా వేసుకుంటాను అన్నమాట అంటే ప్రతి క్షణం ఆ క్షణానికి వాగ్దానం అప్లై చేసుకుంటాను నా జీవితంలో గమనించారా దేవుని వాక్య వాగ్దానాలు మీ జీవితంలో నిజంగా ప్రాముఖ్యమైతే ఆ వాగ్దానాన్ని మీరు ఒక పాటగా మలుచుకొని పాడుకుంటూ ఉండాలి చాలా వాక్యాలు పాటగా కట్టారు మనవాళ్ళు లెమ్ము తేజులు అనే పాటలో ఈ వాగ్దానం ఉంటుంది నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా చేతు నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా చేతు బహుతరములకు సంతోష బహుతరములకు సంతోష కారణముగా చేసేదాను కారణముగా చేసేదాను లెమ్ము తేజల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది ఈ వాగ్దానాన్ని ఇలా పాడుతా భయపడకుము నేను నీకేడెము నీ బహుమానము అత్యధికము అగురనీ
అత్యధికము అదునని ప్రభువే సెలవిచ్చెను నా ప్రభువే సెలవిచ్చెను మరో వాగ్దానం నీవు పోవు చోట నెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేసి ఉన్నాను లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేసి ఉన్నాను నీవు పోవు చోట నెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి మరో వాగ్దానం నీవు ఆశీర్వాదము పొందుదుగాక నీవు ఘన కార్యములను పూనుకొని విజయము నందుదుగాక నీవు ఆశీర్వాదము పొందుదుగాక నీవు ఘన కార్యములను పూనుకొని విజయము నందుదుగాక ఈ విధంగా దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా ఉంటే మీకు నచ్చిన రాగాలను పాడుకోండి దేవుడు మీకు సహాయం చేయనుగాక ఆమేన్ గమనించారండి అసలు మీకు విశేషణాలు సంద్రు సమాసాలు ఏవి అక్కర్లేదు ఎక్సలెంట్ ఐడియా ఇది ఏమి అక్కర్లేదు కాకపోతే అది మన హృదయాన్ని టచ్ చేసిన వాక్యం అయ్యి ఉండాలి అప్పుడే దాని మీద ఒక రాగం కట్టుకుంటాం మన హృదయ స్పందన బట్టి రాగం వస్తుంది అన్నమాట వాక్యానికి రాగం ఎలా కట్టాలంటే మన హృదయంలో పరిశుద్ధాత్ముడు ఒక కదలిక పుట్టిస్తాడు ఒక స్పందన పుట్టిస్తాడు దాంతో ఏడుస్తూ ఉండాలన్నమాట మూలుగ అనమాట అది మన మూలుగే ఆఖరికి పాట అయిపోతుంది నాకు నా ఫ్రెండ్ ఉన్నాడు శ్యాంబాబు అని ఆయన ఆయన పాట కట్టాడు ఏంటంటే పాటే తెలీదు నాకు రాగం తెలీదు పాటే తెలీదు నాకు రాగం తెలీదు పడమన యేసు పడమన యేసుని చూచి గట్టిగా అరిచా నా అరుపే ఒక మెరుపై నా పాటగా మారే పడమన ప్రభు యేసుని గూర్చి గట్టిగా అరిచా నా అరుపే ఒక మెరుపై ఒక పాటగా మారే ఓ అని పాడుతామట అంటే అది కూడా మన భావాల్లో నుంచి వస్తుంటాయి పాటలు అనమాట మీ హృదయ ఇప్పుడు ఒక్కొక్క వాగ్దానం అది యాక్చువల్గా అది అలా రాశానంటే దాని మీద ఎంతో మదన పడతామట ఆ వాక్యం ఒక భయంకరమైన సమస్యలో కొన్ని నెలల పాటు నలిగిపోతుంటే చివరికి ఆ మాట ద్వారా దేవుడు నన్ను భయంకర మరణం నుంచి తప్పిస్తాడంట అప్పుడు ఆ మాట నన్ను పట్టుకుంటాను నా గుండెలో లోగోస్ రీమా అనే మాటలు విన్నారా లోగోస్ రీమా అంటే నేను విన్న చెప్తాను దాని మీద రీసెర్చ్ ఏం చేయలేదు లోగోస్ అనే దానికి మాట వాక్యము అనే పదాలు ఉన్నాయి అర్థాలు ఉన్నాయి కానీ ఇంకోటి అది లోగోస్ అనేది కేవలం పరిశుద్ధాత్మ స్పెషల్ అనాయింటింగ్ లేకుండా డైరెక్ట్ మెదడులోకి ఎక్కేదండి లోగోస్ అనేది మెదడులోకి వెళ్తారు అంటే నాలెడ్జ్ అంట లోగోస్ యాక్చువల్ చెప్పారంటే లోగోస్ అని నాలెడ్జ్ నాలెడ్జ్ అంటే అది మెదడులోకి వచ్చి కూర్చునే నాలెడ్జ్ దేవుని వాక్యం ముందు మన మెదడులోకి వస్తుంది భాష అలంకారాలు సమాసాలు సందులు మరి నానార్థాలు అవన్నిటితో కలిసి మన మెదడులోకి వచ్చి కూర్చుంటుంది ఫస్ట్ వాక్యం ఎప్పుడు కూడా ఇక్కడికే వస్తుంది ఇక్కడి నుంచి అది గుండెలోకి దిగినప్పుడు అది రీమా అంటారు ఆర్హెచ్ఈఎంఏ రీమా లోగోస్ ఎల్ఓజిఓఎస్ లోగోస్ అంటే మెదడులోకి వచ్చింది కూర్చుంది లోగోస్ గుండెలోకి వెళ్ళేది మన జీవితాన్ని కదిలించేసేది మన కళ్ళమట నీళ్లు రప్పించేది అది రీమా ఆర్హెచ్ఈఎంఏ రీమా కాబట్టి నేను అంటాను మీ మెదడులో 100 వాక్యాల లోగోస్ ఉంటే అందులో ఒక్కొక్క వాక్యం నీ గుండెలో అప్పుడప్పుడు దిగి అది రీమాగా మారుతుంటుంది అది నేను గట్టిగా పట్టుకుంటుంది కాబట్టి బైబిల్ అంతా రీమాగా మారదండి బైబిల్ అంతా లోగోస్గా ఉంటుంది మనం మనం చదువుకున్న బైబిల్ అంతా లోగోస్ ఉంటుంది అప్పుడప్పుడు ఆ లోగోస్ నుంచి ఒక్కొక్క వాక్యం చూసారా స్వాతి చిప్పల్లో పడిన చినుకు ముత్యం అయిపోతుంది చూసారా అలాగా ఈ లోగోస్ నుంచి ఒక వాక్యం వచ్చి గుండె అనే చిప్పలో పడి అది రీమా అనే ఒక ముత్యంగా మారిపోతుంది అన్నమాట
ఇక ఆ ముత్యాలని దండలుగా వేసుకుంటా అదే పాటలు అన్నమాట మనకి కాబట్టి మీ మీ జీవితాన్ని అలా గట్టిగా పట్టుకున్న వాక్యాలు ఏంటో చూడండి ఆ వాక్యానికి చిన్న రాగం ఇస్తూ వెళ్ళండి అంతే అయితే ఇవి అందరికీ ఉపయోగపడేవి కాదు ఇది నా ఒక్కడికి ఇది నా వ్యక్తిగత ఫస్ట్ టైము ఇది మీకు రిలీజ్ చేశాను అనమాట వీడియో తీసి నా జీవితంలో ఎప్పుడు ఎవరికి చూపించలేదు ఎవరైనా నా గెస్ట్లు నా బాత్రూమ్లకి వెళ్తే చూస్తారు ఏంటి పాస్టర్ గారికి ఎంత పిచ్చి అంటున్నారు అనమాట ఏంటి డియర్ షాలేము ఎవర్ లవింగ్ జీసస్ క్రైస్ట్ అంతా ఆయనదేలా అవును నాదే మీకన్నా మీకు అనుకోండి మీరు రాసుకోండి మీ పేరు పెట్టుకోండి అది నాది మీదో కాదో నాకు తెలియదు అది నాది నేను ఒక అబ్రాహాముని నేను ఒక నోవాహుని నేను ఒక దావీదుని నేను ఒక పేతుర్ని నేను ఒక మత్తయ్యని నేను ఒక యోహాన్ని నేనే అవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళ కోసం రక్తం ఖర్చులు యేసుప్రభు నా కోసం కూడా ఖర్చాడు వాళ్ళని ప్రేమించిన యేసుప్రభు నన్ను కూడా ప్రేమించాడు వాళ్ళ కోసం పర్లోక రాజ్యం రెడీ చేసిన దేవుడు నా కోసం కూడా పర్లోక రాజ్యం రెడీ చేశాడు అదనమాట అమ్మా చూడండి సాయి కుమార్ మ్యూట్ చేసుకోవాలి సాయి కుమార్ మ్యూట్ చేసుకోవాలి ఆన్ చేయొద్దు ఆన్ చేయొద్దు సాయి కుమార్ అలాగ ఉండండి ఆన్ చేయొద్దు అలా ఉండండి బాబు మాట్లాడకండి సాయి కుమార్ నీకు తెలియట్లేదు ఆన్ చేయకండి అలా ఉంచండి మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ రాకూడదు లాస్ట్లో నీతో మాట్లాడతాను రైట్ అది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు అబ్రాహాము కాలంలో ఉన్నాడండి దేవుడు అబ్రాహాము ఆ తరంలో ఆ ప్రాయస్కి ఒక భక్తుడు కావాలి మరి ఈ తరానికి నా నా విశాఖపట్నానికి నా సీనియర్కి ఒక భక్తుడు దేవుడు కావాలి కదా అది నేనే అదనమాట ఊరు అనే ప్రాంతంలో అక్కడ అబ్రాహాము కనుక్కున్నాడు ఇప్పుడు శ్రీనగర్లో నన్ను కనుక్కున్నాడు అంతే కాబట్టి మీరు అందరూ కూడా అలా అనుకోవాలి ఆ అప్పుడు భక్తులు గొప్ప మనం తక్కువ అనుకోకండి ఆ భక్తులు ఎంతో మనం కూడా అంతే దేవుని దృష్టిలో మన కోసం ఆ భక్తులు వెయిట్ చేస్తున్నారు తెలుసు అసలు మన కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు మీరు విశ్వాసుల లిస్ట్ ఉంది కదండి మా హెబ్రి పత్రిక 11వ అధ్యాయంలో వాళ్ళు వాగ్దానాలు ఇంకా స్వతంత్రించుకోలేదు ఎందుకంటే మన కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారట కనుక మీరు కూడా యేసు ప్రభువుకి ప్రత్యేకమైన భక్తులు అనుకుంటే మీ నోటి నుంచి పాటలు వస్తాయి తప్పకుండా వస్తాయి తప్పకుండా వస్తాయి వాక్యాలు అసలు మీకు ఇదంతా మీకు ఇంత నోట్స్లు ఇవన్నీ అవసరం లేదు మీకు వాక్యం మీరు బాగా చదువుకొని మీ దేవుడు పరిశుద్ధాత్మకు మీ బయలుపరుస్తున్న వాగ్దానాలు పాటలు పాడుకుంటే అద్భుతం కాకపోతే ఉండండి ఆ ఒక్క వాక్యాన్ని మనం మెల్లిగా సాగి తీసుకుంటూ అంటే ఇప్పుడు అది వాక్యం బైబిల్లో వాక్యం కూడా ఈవెన్ దాన్ని పాడుకుంటే అది కట్టత చేసి చెప్పలేను కొన్నిసార్లు పాడుకుంటేనే వస్తుంటాయి కొన్నిసార్లు ఆ వాక్యాలు ఇప్పుడు అందరికి ఇవ్వాలంటే మాత్రం దానికి ఒక పద్ధతి దానికి ఒక యతిప్రాసులు దానికి ఒక లైన్ అవన్నీ కట్టాలి అది కాబట్టి పాట అనేది ఫస్ట్ నాకే కానీ ఇతరులకు ఇవ్వడానికి కోసం ఈ శాస్త్రం అంతా మనం ప్రాక్టీస్ చేస్తాం సరే ఈరోజు చూపిస్తాను నాకు మరికొన్ని విషయాలు నిన్న వాక్యాన్ని మనం నేర్చుకున్నాం ఆ వాక్యంతో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు ముందు దేవునికి మనం థ్యాంక్స్ చెప్పుకొని మనం పాట రాయడం మొదలు పెడతాం ఎందుకంటే పరలోకపు బహుమతులన్నీ ఆయనే ఇస్తాడు కాబట్టి శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి అనే విషయం మనం నేను చదువుకున్నాం ఇంగ్లీష్లో కూడా చూపిస్తాను ఎవ్రీ గుడ్ గిఫ్ట్ అండ్ ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈజ్ ఫ్రమ్ అబౌవ్ అండ్ కమెట్ డౌన్ ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్ విత్ హూమ్ ఈజ్ నో వేరియబుల్నెస్ నైదర్ షాడో ఆఫ్ టర్నింగ్ అయితే ఇప్పుడు మనం వర్చువల్గా స్టార్ట్ చేద్దాం వర్చువల్గా స్టార్ట్ విత్ ఏ పల్లవి అంటే ఇవన్నీ ముందు మీకు చూపించేస్తాను మీకు ఇవన్నీ చూపించేసిన తర్వాత ఇప్పుడు మన రాజేష్ గారు కూడా ఇంకా ఎక్కువ విషయాలు చెప్తారు రేపు వెళ్ళండి కూడా రాజేష్ గారు మీరు కూడా కొన్ని విషయాలు పవర్ పాయింట్ తీసుకొని తీస్తే వాళ్ళకి మనం ఆదరిపోవచ్చు స్టార్ట్ విత్ ఏ పల్లవి అంటే కోరస్ అందాం అనుపల్లవి కూడా ఉంటారు అందులో ద ఫస్ట్ సెక్షన్ ఆర్ ఏ డామినెంట్ థీమ్ ఆఫ్ ద సాంగ్ విచ్ మే బి రిపీటెడ్ సెవరల్ టైమ్స్ ఇప్పుడు ఈ పల్లవి అనేది చాలాసార్లు రిపీట్ అవుతుంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా ఉండాలి ఇందాక రాజేష్ గారు చెప్పారు కదా అది క్యాచీగా ఉండాలన్నమాట అది ప్రతి చరణం తర్వాత రిపీట్ అవుతుంటుంది కాబట్టి అది ఎఫెక్టివ్గా లేకపోతే రిపీట్ అయినప్పుడల్లా బాధపడతాం రిపీట్ అయినప్పుడల్లా పెద్ద అయ్యో చరణాలు చాలా బాగున్నాయి పల్లవే బాగాలేదు అది ఎలాగ అసలు పల్లవి బాగుంటే ఎవరికి ఎక్కదు కూడా మీరు చరణాలు ఎంత అద్భుతం పెట్టండి పల్లవి కానీ మీరు పర్ఫెక్ట్గా ఇవ్వకపోతే అది ఇతరులకు ఎక్కదు మీ వరకు ఓకే పల్లవితో ప్రారంభించండి ఇది పాట యొక్క మొదటి భాగం లేదా ప్రధాన భాగం
మళ్ళీ మళ్ళీ దీన్ని పాడుకుంటా పాడుతుంటాం కాబట్టి ఇందులోనే సారం ఉండాలి మొత్తం. రాశి గారు పాటలన్నీ మీరు ఒకసారి గమనించండి, పాటల పుస్తకాలు కూడా చూడండి, ఏ పాట హిట్ అయింది ఆ హిట్ అవ్వడానికి ఆ పల్లవి ఎంతవరకు దానికి సపోర్ట్ చేస్తుంది అది మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి. ఇప్పుడు ఇదంతా వర్క్షాప్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ వర్క్షాప్ ఇదంటే ఇక్కడ మనతో కానీ మీ ఇంట్లో కూడా వర్క్షాప్ కంటిన్యూ అవుతుండాలి. మీరు ఖాళీ ఉండేటప్పుడు లేదు వర్క్షాప్ అంటే ఆ వర్క్షాప్లో మీరు ఒక్కడే కూర్చుంటారు, ఇక్కడేమో అందరం కలిసి కూర్చున్నాం 20 మంది 25 మంది. అయితే మీ వర్క్షాప్ కంటిన్యూలో అందరూ మీరు మీ భార్య మీ పిల్లలు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిపి వర్క్షాప్ కంటిన్యూ చేస్తూ ఉండండి. మీరందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఉండే అందరూ ఒక పాట ఖచ్చితంగా రాయాలి. ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు స్టార్ట్ అయిపోయినట్టే ఆనంద్ గారు ఆల్రెడీ పాట రాసేసారు, రాజ్ గారు రాసి అమృత ఒక పాట రాసింది ఇచ్చి నాకు పంపించింది, అపర్ణ గారు ఇచ్చారు, తర్వాత అర్చన ఇంకా పంపించలేదు, జోనాథన్ పంపించలేదు, సద్గుణరావు గారు పంపించలేదు, జెస్సీగా పంపించింది ఈరోజు పంపించింది, జాన్ గారు ఇంకా పంపించలేదు, జాయిన్ లిల్లీ అంటే అందరూ ఎవరు ఉన్నారో వాళ్ళు నాకు పంపించాలి, ఫ్యామిలీ మెంబర్స్ మిగతా వాళ్ళు. కల్పన గారు ఇంకా పంపించలేదు, మర్చిపోయాను నేను, కల్పన గారు పంపించలేదు ఇంకా. మేరీ ప్రకాష్ గారు పంపించారు, నానబాబు గారు ఇంకా పంపించలేదు, సరోజిని గారు ఇంకా పంపించలేదు, పావని గారు పంపించలేదు, నిర్మలం పంపించారు 2 లైన్స్ పంపించారు, రెబక ఎవరో తెలియదు కొత్తగా వచ్చారు, సాయి కుమార్ కొత్తగా వచ్చారు, సామ్యుల్ డాక్టర్ సామ్యుల్ గారు ఇంకా పంపించలేదు, స్టీల్ ప్రకాష్ గారు ఇంకా పంపించలేదు, తర్వాత సునీల్ కుమార్ పంపిస్తా రాశాను అన్నారు, పంపిస్తారేమో పంపించారు మర్చిపోయారు పంపించుంటారు, సువర్ణ రాజు గారు పంపించారు, తిమోతి గారు, విశ్వనాథ గారు, మీరందరూ కూడా ఎవరైతే నాకు పాటలు పంపించలేదో ఈరోజు ఒక పల్లవి రాసి పంపించండి. ఒక పల్లవితో స్టార్ట్ చేయండి, ఏది మీ నోట్స్ తీయండి, మీ నోట్స్ అందరూ తీయండి, తీసి ఆలోచించండి, ప్రార్థన చేసుకోండి, చిన్న ప్రార్థన. ఇది వర్క్షాప్, వర్క్ చేయాలి, ఇది ఊరికే మాట్లాడుకునే షాప్ కాదు. సార్ చెప్పండి, ఎస్, 23వ దావీదు కీర్తనని ఆధారంగా తీసుకుని రాయమని చెప్పండి. అది ఇంకా బాటర్ చాలా అద్భుతం, అందరు కూడా 23వ దావీదు కీర్తన తీయండి. ఆల్రెడీ ఆనంద్ గారు దాని మీద రాస్తారు, ఆయన కొత్త పాట రాయొచ్చు. ఇప్పుడు బాబోయ్ 23వ కీర్తన మీద ఎన్ని పాటలు ఉన్నాయి సార్, అదే కదా, వేల పాటలు ఉన్నాయి, చాలా ఇంగ్లీష్లో హిందీ మీ ఎన్ని క్రిస్టియన్ లిటరేచర్ చూడండి, 23వ కీర్తన మీద ఉన్న పాటలు ఇంకా దేని మీద ఉండవు, ఎందుకంటే అది అలా మనిషిని పట్టుకుంటుంది అన్నమాట. మనందరికి బాగా తెలిసిన పాట, యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు, లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును, లోయల. ఓకే ఒక నిమిషం, ఇప్పుడు ఈ పాటలో సార్ సంద్రములో సమరములో అనే మాటను వాడారు ఆయన. అవునండి, అవును, మనం తీసుకున్న 23వ కీర్తనలో ఆ పదాలు లేవు. ఎస్, అవును, అని ఆయన స్వేచ్ఛగా ఆ పదాలను వాడుతూ అక్కడ ప్రాస కోసం అలాగే అందం కోసం ప్లస్ ఆ భావన పాడవకుండా ఏది గాఢాంధకార పులలో నేను సంచరించినను అనే భావనని అక్కడ సముద్రంలోను యుద్ధంలోను కూడా వాడుతున్నాడు ఆయన. సమరం, సమరం అంటే యుద్ధమే కదండి, యుద్ధం. అటువంటి పరిస్థితుల్లో కూడా నన్ను దేవుడు తోడుగా ఉన్నాడు నాకు అనే మాటను చెప్పగలుగుతున్నాడు అంటే, సో మనం ఆ స్వేచ్ఛ తీసుకుని మనం చేయగలగాలి అంతే. కాపరి ఊపిరి అక్కడ కొంచెం రిథమిక్ వర్డ్స్ కోసం చాలా ఉంటాయండి, కాబట్టి చూడండి మీకు రిథమిక్ వర్డ్స్ వస్తే వాడండి చక్కగా, అందులోనే తీసుకోండి. 6 వచనాలు ఉన్నాయండి, 6 వచనాల్లోంచి మీరు తీసుకోవచ్చు. నేను ఒక స్క్రిప్ట్ రాశాను, స్క్రిప్ట్లో ఒక తాగుబోతుంటాడు, ఒక క్రైస్తవుడు ఉంటాడు, అయితే క్రైస్తవుడు పాడుకునే పాట తాగుబోతాడు పాడుకోవడం కావద్దు, ఎందుకంటే వాడికి అనుభవం లేదు. వాడేం పాడుకుంటాడంటే, సాతాను నా కాపరి, సాతాను నా ఊపిరి,
నాకు శాంతి లేదు, గొడవలలో జగడములో సాతాను నా కాపరి, తగువులలో తంటాలలో సాతాను నా ఊపిరి, పాపపు బురదలలో నన్ను పరుండ చేయును, పాపపు బురదలలో ఎవడు సైతాన్ గడు పరుండ చేయును, బ్రాంది బీరు విస్కీల చెంత నన్ను నడిపించును, గొడవలలో జగడములో సాతాను నా కాపరి. నేర్చుకోకండి, ఊరికి వినండి అంతే. ఇదే అనవసరంగా ఆ పాట మర్చిపోయి ఈ పాట ఉంటే అప్పుడు పాప మీరు మీ పాపాలు ఇంకా క్షమించబడలేదు అనమాట. పిల్లలు జాగ్రత్త, నేను పాడింది వినమే, ఎవరు పాడడానికి ప్రయత్నం చేయకండి. నేను ఒక ప్రయోగం కోసం పాడాను అంతే. అంటే స్కిట్స్ రాసేటప్పుడు, డ్రామాలు రాసేటప్పుడు రకరకాల ప్రయోగాలు చేస్తుంటాం. అప్పుడు కరెక్ట్ దీనికి ప్యారడీ అంటారు, దీన్ని ప్యారడీ. ఆ ప్యారడీని అంటే ఇదే భావన రివర్స్లో రాశాను, ఆపోజిట్లో. అంటే వాడు ఇలా నాలా పాడుకోలేడు, వాడు అలాగే పాడుకోవాలి తప్ప నాలా పాడుకోలేడు. నాకేమో యేసు ప్రభు ఉన్నాడు, నాకు రక్షకుడు ఉన్నాడు, నా కాపురు ఉన్నాడు, ఆయన శాంతికరమైన జలాల చింతనను నడిపిస్తాడు, పచ్చి గల చోట్ల పనులు చేస్తాడు, అదనమాట. కనుక మీరు రాసేటప్పుడు ఎన్ని ప్రయోగాలను చేయండి, కాకపోతే దానికి కరెక్ట్ సెటప్, దానికి ఒక స్టేజ్ వేయాలి, దానికి ఒక పాత్ర పెట్టాలి, దానికి ఒక సిచ్యుయేషన్ కల్పిస్తే సెట్ అవుతుంది. లేకపోతే ఊరికే మీరు క్రిస్మస్ నేను కొత్త పాట పాడతాను పాడితే కొట్టేస్తారు ఎవరైనా మిమ్మల్ని, స్టేజ్ వేస్తారు ఆ సిచ్యుయేషన్ మాత్రమే. కనుక మీరు ఎంత స్వేచ్ఛైన వాడుకోవచ్చు, కానీ ఆ సిచ్యుయేషన్కి తగ్గ మీరు చేసుకోవచ్చు. ఓకే అండి, రైట్. అందరు కూడా 123వ కీర్తన తీసుకొని ఒక పల్ల మాత్రమే ఈరోజు పల్ల వరకే రాయండి. ఇలా రాస్తూ నేను చెప్పేది వింటూ రాయడానికి ట్రై చేయండి. స్టార్ట్ విత్ ద పల్లవి కోరస్. ద ఫస్ట్ సెక్షన్ ఆర్ ఎ డామినెంట్ థీమ్ ఆఫ్ ద సాంగ్, అది విచ్ మే బి రిపీటెడ్ సెవరల్ టైమ్స్ కదండి. తర్వాత దెన్ రైట్ ఎ స్టాంజా ఆర్ టూ స్టాంజాస్. సమ్ లైన్స్ ఆఫ్ ద స్టాంజా కెన్ బి రిపీటెడ్ ఇన్ అదర్ స్టాంజాస్ ఆల్సో. అర్థమైందండి మీకు. మీరు చరణాలు రాసేటప్పుడు మీరు చరణ ఒక చరణంలో నాలుగు లైన్స్ ఉన్నాయనుకోండి, ప్రతిసారి నాలుగేసి లైన్లే రాయాల్సిన అవసరం లేదు. ఆ లాస్ట్ టూ లైన్స్ రిపీట్ చేస్తాం అనొచ్చు ప్రతి చరణంలో. అప్పుడు ఒక చరణం లేదా రెండు చరణాలు రాయండి పల్లవ తర్వాత. కొన్నిసార్లు మొదటి చరణంలోని కొన్ని లైన్స్ ఇతర చరణాల్లో కూడా పునరావృతం అవ్వచ్చు. అర్థమవుతుందా మీకు? అలాగే చాలా పాటలు ఉంటాయి. ఇప్పుడు నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుటే నా భాగ్యము, ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుటే నా జీవము, నేను స్తుతించే కారణం. అది పల్లవి. ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము, అగాధ జలములలోన నీకు స్తోత్రము, పరమందు నీకు స్తోత్రం, ధరయందు నీకు స్తోత్రం, ప్రతి చోట నీకు స్తోత్రం, ప్రతి నోట నీకు స్తోత్రం. ఆ రెండు లైన్స్ ప్రతి క్షణం రిపీట్ అవుతాయి. ప్రతి చోట నీకు స్తోత్రం, ప్రతి నోట నీకు స్తోత్రం. చీకటి లోయలలోన నీకు స్తోత్రము, మహిమాన్విత స్థలములలోన నీకు స్తోత్రము, ప్రతి చోట నీకు స్తోత్రం, ప్రతి నోట. మీకు ఈజీ అనమాట, 50% ఆల్రెడీ ఉండేది కదా. ఇంకొక రెండు మూడు లైన్స్ రాసేసుకుంటే ఒక చరణం. మీరు అసలు పల్లవలోని ఒక మాటే రెండు లైన్లే ప్రతి చరణంలో రిపీట్ కూడా చేయొచ్చు, పల్లవలోనిదే. కాబట్టి చాలా పాటలు చూస్తుంటే మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. కాబట్టి మీకు హృదయాన్ని టచ్ చేసే ఒక భావనని ఎక్కువ లైన్స్లో పెట్టాలని ప్రయత్నం చేయకూడదు, చేస్తే మీకు కష్టం, మీ బ్రెయిన్ అలసిపోతుంది అన్నమాట. మీరు ఇదొక సౌలభ్యం వాడుకోండి. మీరు ఫస్ట్ చరణంలోను ఆ లాస్ట్ కంక్లూజన్ లైన్స్ రెండు ప్రతి చరణంలో వాడుకునే సౌలభ్యం ఉంది, దాన్ని వాడుకుంటే
మీకు కొంత సులువు అయిపోతుంది అనమాట, ఈజీ అయిపోతుంది. అది కూడా ట్రై చేయండి. ఓకే అండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, స్టిక్ టు ఏ సింగిల్ థీమ్ అండ్ సింగిల్ అడ్రస్సింగ్. అడ్రస్సింగ్ అంటే గాడా, అడ్రస్సింగ్ యువర్ సెల్ఫా, అడ్రస్సింగ్ అదర్సా. అంటే కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే, ఒక పల్లవిలో దేవుడు ఉంటాడు, తర్వాత చరణంలో మనుషుల దగ్గరికి వెళ్ళిపోతారు, తర్వాత సొంతగా తమకు తమకు అపరాధం చెప్పుకుంటారు. అది ఎవరితో పాట ఎవరికోసం అర్థం కాదు. ఒకే థీమ్, సబ్జెక్ట్ మరియు ఒకే సంబోధనకు కట్టుబడి ఉండండి. మీరు సంబోధించింది దేవుడా, మీరా, ఇతరుల? అంటే ఇప్పుడు నా ప్రాణమా అనుకుంటూ పాడితే మీకోసం పాడుకోవాలి. నా ప్రాణమా, నా హృదయమ అంటూ మీకోసం పాడుకో. లేకపోతే దేవ అంటే దేవుడి కోసం దేవుడిని అడ్రస్ చేయాలి మొత్తం అంతట్లో. లేకపోతే సహోదర సోదరి, లోకమా అంటే లోకాన్ని అడ్రస్ చేయండి. కానీ ఒకే పాటలో అందరినీ అడ్రస్ చేస్తే అది కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది, జ్ఞాపకం ఉంచుకోవడం కష్టం ఉంటుంది. మొత్తం పాట అంతా ఒకటే సబ్జెక్ట్. ఇప్పుడు రాకడ పాట అనుకోండి, మొత్తం అంతా రాకడలో ఉంటే అది కొంచెం ఆ పాట చివరికి వచ్చేసరికి ప్రజలకి ఎక్కుతుంది, అది లేకపోతే అది ఎక్కదు. కాబట్టి ఆ థీమ్ అనేది, సబ్జెక్ట్ అనేది ఒకదానికే కట్టుబడి ఉండడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్లో కూడా చూపించాను కదా, ఎవరు రాసుకుంటే మళ్ళీ రాసుకోండి. స్టిక్ టు ఎ సింగిల్ థీమ్ అండ్ ఎ సింగిల్ అడ్రస్సింగ్. అడ్రస్సింగ్ గాడ్, అడ్రస్సింగ్ యువర్ సెల్ఫ్, అడ్రస్సింగ్ అదర్స్. ఇది ఒక రూలు. ఓకే, అలా కాకుండా ఒక లైన్లో దేవుణ్ణి అడ్రస్ చేస్తాడు, ఒక లైన్లో తను తాను అడ్రస్ చేసుకుంటాడు. బైబిల్లో అలాగే ఉంటుంది, కొన్నిసారి కొన్ని కీర్తనలు అలాగే ఉంటాయి, అర్థం కాదు. భక్తుడు తనతో మాట్లాడుకుంటున్నాడా, దేవుడితో మాట్లాడుతుంటాడు, అర్థం కాదు. అప్పుడు మనం అందుకోసం ఆ కీర్తన చదువుతూ ఈ పాట రాసేటప్పుడు కూడా అలా రాసేస్తుంటాం. ఓకే, ఆ సాహిత్యం అప్పుడు వాళ్ళకి తెలిసి సరిపోయింది, కానీ ఇప్పుడు వాళ్ళకి సాహిత్యం మీద పెద్ద పట్టు ఉండదు కదండి, అది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. నా ఫ్రెండ్ ఒకతనం రాశాడు 23వ కీర్తనలో కూడా ఉందండి అలాగే. అవునవును, యెహోవా నాకు ఆపరి అని చెప్తాడు. అంటే దేవుని వాక్యం వరకు సరిపోయింది. ఇప్పుడు ఈ టైంలో ఈ తరం ప్రజలకి అది ఎక్కదు. ఇంకోటి మనం నాన్ క్రిస్టియన్స్ తో మాట్లాడుతున్నాం కదండి, వాళ్ళని కన్ఫ్యూజన్ చేయకూడదు. మనం మన పాటలు నాన్ క్రిస్టియన్స్ కూడా వెళ్తాయి, కాబట్టి వాళ్ళు నేర్చుకుంటే ఎలాగా? వాళ్ళ కోసం మనం కొంచెం సులభంగా ఉండేలా ఒకే థీమ్ కట్టుబడండి, ఒకే సబ్జెక్ట్ పెట్టండి, ఒకటే అడ్రస్సింగ్ పెట్టండి. ఆ దేవుడా, ఇతరుల, మీకు మీరా. ఓకే, తర్వాత ఇంకోటి, మీ పాటను మళ్ళీ మళ్ళీ చదవండి, మరియు ఏవైనా దిద్దుబాట్లు చేయాల్సి ఉంటుందేమోనని దాన్ని పూర్తిగా తనిఖీ చేయండి. ఇందాక రాజేష్ గారు అన్నారు, 2 సంవత్సరాల తర్వాత కూడా నా పాటలు మార్చుకుంటాం తెలుసండి. 2 సంవత్సరాల తర్వాత రికార్డింగ్ అయిపోయిన తర్వాత కూడా మార్చుకుంటాం, ఎందుకంటే ఏదో కొత్త తలంపు వస్తుంది, అంతకంటే ఇది బాగుంటే బాగుంది. కాబట్టి మీరు ఎన్నిసార్లు అప్డేట్ చేయొచ్చు. మళ్ళీ 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 చదువుతూ దిద్దుబాటు చేయాల్సి వస్తే చూడండి. Read your song again and check it thoroughly for any corrections to be made. Read your song again. Ante meer paadutu undochu, chadutu undochu, meeku em anipistundi, inkokalaga raaste baaguntada, inka manchi padam vaadthe baaguntada, inka yati prasa padthe baaguntada, lekapothe inka pada baruvaina padalu vaadthe baaguntada, lekapothe ee padam ila kaakandi inkola palikithe baaguntada, ivanni kuda meer aalochistu undalanamata. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడు తెలుసండి, మన బ్రెయిన్లో అంతా చెరిపేసి ఆయన రాసాడు. మీ భాషనే వాడుకుంటాడు, మీ పదాలనే వాడుకుంటాడు. మీతో రాయిస్ ఇప్పుడు వర్క్షాప్, ఇది మీరు పరిశుద్ధాత్ముడు కలిపి ఒక వర్క్షాప్ అంతే. ఆయన మొత్తం చెప్పేశాడు ముందే, మొత్తం పాటి ఓకే రాయి చూద్దాం, అలా రాసావా సరే ఇంకో పదం పెట్టగలవా చూడు, అలా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటాడు, ఇంకో పదం పెట్టగలవా చూడు, ఓకే దీన్ని ఇంకోలాగా పాడగలవా చూడు. మనతోనే మొత్తం చేయిస్తాడు ఆయనే, మొత్తం చేయించాడు ఆయనే ఫైనల్గా, వెనక ఉండి మొత్తం మనతో చేయిస్తాడు. అందుకనే మన పాటలో వెర్షన్స్ మారుతూ ఉంటాయి. నిన్న పాడిన పాట, ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము, మహోన్నత శిఖరము పైన నీకు స్తోత్రము అని రాసేసాను. ఉన్నత మహోన్నత, ఉన్నత స్థలం మహోన్నత శిఖరం అని సార్. ఇంకా 2వ చరణంలో, చీకటి లోయలలోన నీకు స్తోత్రము మహిమాన్విత స్థ, అక్కడ ఆపోజిట్ కనిపించింది, చీకటి మహిమాన్విత స్థలం,
ఓకే అయితే మదర్ చెన్లో కూడా ఆపోజిట్ పెడితే బాగుంది కదా అనిపించింది. అప్పుడు ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము అగాధ జలములలోన ఆపోజిట్ అన్నమాట. ఉన్నత స్థలం అగాధ జలం, చీకటి లోయలు మహిమాన్విత స్థలములు. నిన్నటి మేలుల కొరకై నీకు స్తోత్రము ఈ దిన దీవెన కొరకై. అలా నిన్న నీ రోజు అలాగ చిన్న కాంట్రాస్ట్ పెట్టుకుంటే పాటలకు నాకే జ్ఞాపకం ఉంటుంది. ఇంకో విషయం చూసా, అది అర్థాలంకారంలో రాశారు మీరు. వ్యతిరేక అర్థాలంకారం అంటారు దాన్ని. ఓకే ఓకే అండి, ఆ పదాలన్నీ మర్చిపోయాం, 10వ క్లాస్ అయిపోయేసరికి. అయితే చూడండి, మీకు ఇంకో సులభం, నీకు స్తోత్రం అని ప్రతి మా లైన్లో పెట్టుకుంటూ వెళ్ళాను అంటే నాకు సగం బాధ తప్పినట్టే కదండి. ప్రతిసారి ఆ నీకు స్తోత్రం అలా రిపీట్ చేసుకుంటూ వచ్చాను, చరణంలో 2 లైన్లు రిపీట్ చేసుకొచ్చాను కాబట్టి నేను రాయాల్సింది తక్కువే. అలాంటి సౌలభ్యాన్ని మనం వాడుకుంటాం అనమాట. కాబట్టి పాటను అప్డేట్ చేయడానికి మీరు భయపడకండి, బాధపడకండి. పరిశుద్ధాత్ముడు ఏమనుకుంటాడో, పరిశుద్ధాత్ముడు ఇదే ఇచ్చారనుకోకండి. పరిశుద్ధాత్ముడు మీ నాలెడ్జ్ని కూడా వాడుకుంటాడు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని గౌరవిస్తాడు చెప్పాలంటే, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆనర్ చేస్తాడు, పరిశుద్ధాత్ముడు మీ వెనకుండి మీతో చేయిస్తుంటాడు, మీతో రాయిస్తుంటాడు అనమాట. కనుక అసలు పాట రాయడం అనేది అదొక పెద్ద భయంకర విషయం అయితే కాదు, అది చాలా ఈజీ. అది మీకు పరిశుద్ధాత్మకున్న కనెక్షన్ అంతే, ఇంకేం లేదు. ఏమండి, కాబట్టి ఇంకొన్ని విషయాలు మీకు చెప్పేస్తాను. ఎందుకంటే ఈరోజు మీరు పాట కంప్లీట్ చేస్తారు. సెకండ్ పార్ట్ ఆఫ్ సాంగ్ కంపోజింగ్ ఆర్ లిరిక్ రైటింగ్ అంటే, ఇప్పుడు 2వ పార్ట్లోకి వస్తున్నాం. సారీ, ఓకే, ప్రూఫ్ రీడింగ్ ఎడిటింగ్ దిద్దుబాట్లు. మీరు రాసిన పాట ఖచ్చితంగా ఇద్దరికైనా ముగ్గురికైనా చూపించండి, ఎందుకంటే మన తప్పులు మనకు తెలియవు. ప్రూఫ్ రీడింగ్, అచ్చు తప్పులు, మళ్ళీ అలంకారాలు, పద ప్రయోగాలు తప్పులు ఉంటాయండి. ఇవన్నీ మీరు చేయాల్సిందే, ఎడిట్ చేయాల్సిందే, దిద్దుబాట్లు చేయాల్సిందే. కాబట్టి అది అలా ఫైన్ ట్యూన్ అయ్యేంత వరకు మీరు వెళ్తూ ఉంటారు, దాన్ని అలా చేస్తూనే ఉంటారు. కాబట్టి ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్, కరెక్షన్స్ త్రూ గ్రూప్ డిస్కషన్ అన్నమాటండి. అంటే మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్తో, లేకపోతే మీకు బాగా క్లోజ్గా ఉన్న ఒకరిద్దరితో మీరు పంచుకోండి. పంచుకొని దాన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేయడానికి ట్రై చేయండి, ఇంకా బాగా మంచిగా ఉండడానికి ట్రై చేయండి. థర్డ్ వర్క్షాప్ ఆన్ సాంగ్ కంపోజింగ్ ఇన్ ఎ ట్యూన్ మేకింగ్ అండ్ మ్యూజిక్ కంపోజింగ్. అంటే నేను ఊరికే చూపించేస్తాను చేయాల్సిన పనులు. రాగం కట్టడం, సంగీతం సమకూర్చడం, ఇది మనందరి దగ్గర లేదు, మనం ఎవరూ కాదు. ఇప్పుడు నేను పాటలు రాగం కడతాను అనుకోండి, అది నా వరకే పరిమితం, అది మీ అందరికీ నచ్చాలని రూల్ లేదు. అందుకనే చాలా పాటలు అందరికీ నేను చెప్పను. దాదాపు 1,000-1,200 పాటలు ఉంటే అందులో నేను బయటికి రిలీజ్ చేసినవి కేవలం 50-60 ఉంటాయండి, మిగతావన్నీ నా సొంతగా నా మనసులో ఉంటాయి అంతే. అవి నేను పాడుకుని, ఎందుకంటే ఆ ట్యూన్స్ నాకు కొన్ని నచ్చవు, అంటే నచ్చంటే మీకు ఇవ్వడానికి నచ్చవు, నా వరకు ఓకే. కొన్ని పాటలు ట్యూన్ కూడా చేయలేకపోయాను, కొన్ని పాటలు ట్యూన్ చేసి 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 అలిసిపోతాను, నాకు నచ్చక మళ్ళీ మారుస్తుంటాను, మళ్ళీ మారుస్తుంటాను, సంవత్సరాలు పట్టేస్తుంటుంది నాకు నచ్చేటట్టుగా రావడానికి. కాబట్టి అది మన పని కాదు. ఆనంద్ గారు, మహర్షి గారు లాంటి ఉన్నారు ఇక్కడ, వాళ్ళు చేస్తారు. నేను కూడా ట్యూన్ చేయలేను పెద్దగా. మీ పాటకి చేయాలంటే చేస్తాం కదా, నా పాత పాటల్లో ఒకటి అయిపోతుంది, అది నా పాత ట్యూన్లు వచ్చి కూర్చుండిపోతాయి. ఇంకోటి అండి, మనం ఎక్కువగా ఏది వింటామో అందులోంచే వస్తాయి, కొత్తగా ఏమి రావు. ఓకే, నేనేమి విన్నాను చిన్నప్పటి నుండి, క్రైస్తవ పాటలు విన్నాను, సినిమా పాటలు కొన్ని విన్నాను. అంటే నా 17వ సంవత్సరం వరకు సినిమాలు చూశాను, అప్పుడు కొన్ని విన్నాను. మరీ సినిమా పాటలు అంటే పిచ్చి కూడా కాదు, ఏవో 1-2 పాటలు తప్ప అంతే. మన చర్చిలో పాటలు విన్నాం కాబట్టి నేను ఏ పాట కంటే ఖచ్చితంగా ఏదో ఒక పాటలోనూ లైన్ వచ్చి కూర్చుంటుంది ఇక్కడ నా ట్యూన్లో ఖచ్చితంగా. నువ్వు అరబిక్లో అరబిక్ ట్యూన్ ఎందుకు నాకు రాదు, నేను వినలేదు కదండి. హిందీ సాంగ్స్ ట్యూన్ రావు, ఇంగ్లీష్ సాంగ్స్ ట్యూన్ ఎందుకు నేను వినలేదు. మీరు అరబిక్ సాంగ్స్ అలా వింటూ ఉండండి, చక్కని అరబిక్ ట్యూన్ వచ్చేస్తుంది, మీకు అద్భుతంగా వచ్చేస్తుంది. అంటే మీ బ్రెయిన్లో ఏదో ఉంటే అదే ఏర్పడదు తప్ప ఎక్స్ట్రా ఏం రాదు. పరిశుద్ధాత్ముడు కూడా మీ బ్రెయిన్లో ఆల్రెడీ రికార్డ్ అయిన వాటినే వాడుకుంటాడు, ఆయన ఎక్స్ట్రా ఇవ్వడు, ఎందుకంటే మీకు మీ సౌలభ్యం కోసం.
ఎక్స్ట్రా చేస్తే అది మీకు జ్ఞాపకం ఉండదు. అందుకని పరిశుద్ధాత్ముడు కూడా మీకు అనుగుణంగా మీతో కలిసి నడుస్తూ ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తూ ఆయన నడుస్తూ ఉంటాడంట. పరిశుద్ధాత్మ మీతో ఉంటాడు కాబట్టి నా ట్యూన్స్ అన్ని కూడా అది అనుకోకుండా వచ్చాయి, కానీ ఖచ్చితంగా దానికి ఎక్కడ లింక్ ఉంటుంది. ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చెయ్యి పట్టుకో నా రక్షక, నా చెయ్యి పట్టుకో నా యేసయ్య. అలా మీరు వెతకండి, ఇలాంటి పాట ఎక్కడ తగులుతుంది మీకు మన క్రిస్టియన్ సాంగ్స్లో కదండి. అంటే నాకు ఆ పాట నా మనసు కూర్చుంది, నాకు తెలియదు అనమాట, అది ఏ పాట కూడా తెలియదు, కానీ ఆ రాగం నా మనసులో కూర్చుంది. నేను ఒక పాట కట్టుకున్నప్పుడు అది వచ్చింది బయటికి. ఇప్పుడు వందనంబులందుకో ప్రభు అన్న ఆ లైనే నాకు నచ్చుతుందండి. ఆ పాటలో కొత్త సంవత్సరం పాడుకుంటా వందనంబొనత్తుమో ప్రభో ప్రభో, వందనంబొనత్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభు. ఆ లైన్ కోసం ఎదురు చూస్తుంటా నేను, ఆ లైన్ నాకు చాలా ఇష్టం. ఎందుకు అలా పలకడం, అప్పుడు ఆ లైన్ అలా ఆ ఒక్క మాటే పాడుకుంటుంటాను. ఒక పాట ఆ ట్యూన్తో పాట రాసుకున్నాను. కరెక్ట్ లైన్ అయిపోయింది అది, తర్వాత జ్ఞాపకం వచ్చారు. మీకు నచ్చిన పాట స్టార్టింగ్లో అయితే ఆ పాత పాట అనుకుంటారు, పాట మధ్యలో ఎక్కడైనా ఒక మంచి చూడదు దాంతో మీ పాట స్టార్ట్ చేయండి. ఏమండి రాజేష్ గారు, ఇది మంచి టెక్నిక్ కదా, చెప్పండి సార్. కరెక్ట్ అండి, కానీ నేను ఎప్పుడు ట్యూన్ మీద ప్రయోగం చేయలేదు. అంటే ఆ ట్యూన్ ఆ రిధం మార్చేసానమాట, దాని ట్యూన్తో అసలు పాట ఒకటి రాశాను, ఇంకో పాట కూడా రాశాను. ఆరముకై హల్లెలూయా, ఆరోగ్యముకై హల్లెలూయా, యేసుక్రీస్తు హల్లెలూయా నా పోషణకర్త హల్లెలూయా, యేసుక్రీస్తు హల్లెలూయా నా పోషణకర్త హల్లెలూయా. అంతే పాట అంతా అంతే. నాలుగు ఎందుకంటే భోజనం చేసేటప్పుడు పాడుకోవడానికి ఏదో చిన్న పాట వస్తే పాడను, చిన్న పాట వస్తే పాడను అని ఎన్నో సంవత్సరాలు ఆలోచించి రాలే. హఠాత్తుగా ఆటోలో వెళ్తుంటే ఇలాంటి పాట నా దగ్గర ఇంకోటి ఉంది, ఆ పాటలో పాడుకుంటే దాని ట్యూన్ వచ్చింది. ఆ ట్యూన్లో ఓకే ఇదే ఆ ట్యూన్ వాడుకోవచ్చు కదా అనుకుంటూ ఈ నాలుగు ముక్కలు రాసుకున్నాను, అదే పాడుకుంటూ ఉంటాను ఫోన్ చేసే ముందు. మీ ఇష్టం అండి, ఎవరు మిమ్మల్ని అంటారు అది మీ పాట మీ రాగం, మీరు భయపడకండి. మీరు మన ఎవరు జాన్ నాక్స్ గారు అన్నారు పాట రాశాను అది మీరే కదండి, ఎవరో పాత ట్యూన్ ఉందా అంటే పక్కన పడేశాను అన్నారు కదా, అలా పడేయకండి. ఎందుకు ఎవరు అంటారు, నేను చెప్పాను కదా ఖచ్చితంగా పాత ట్యూనే, ఏ మనకి మిగతా ట్యూన్ రావు, ఎందుకంటే ఆల్రెడీ విన్నవే వస్తాయి తప్ప కొత్తవేం రావు మనకి. ఎక్కడో ఒక అంటే ఒక పాటలోని ఒక ట్యూను ఇంకో పాటలోని ఇంకో ట్యూన్ అన్ని కలిస్తే మన పాట అవుతుంది అంతే. ఇప్పుడు నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు, అది 88లో రాశానండి. అప్పుడు సినిమాల్లో ఒక పాట అలా ఆ సంబంధం ట్యూన్తో ఉందట ఎవరో వినిపించారు, పశారు ఫలానా సినిమా పాటలాగా ఉందట, ఉంటే ఉండే నాకు అనవసరం, అది నాకు నచ్చింది అన్నాను అంతే. అది నాకు నచ్చింది ఆ ట్యూను, అలాగే అది ఎగ్జాక్ట్ దింపరండి, అందులో ఒక లైన్ రెండు లైన్లు ఉంటాయి నాకు నచ్చింది, అదొక్కటి తీసుకొని మళ్ళీ మిగతాదంతా ఆటో మారిపోతూ ఉంటుంది నాకు. ఇన్స్పిరేషన్ కాబట్టి ఈరోజు చెప్పిన విషయాలన్నీ జ్ఞాపకున్నాయి కదా, పల్లవి రాయండి, చరణాలు రాయండి, పల్లవులోని ఒక లైన్ చరణాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తుండండి, చరణంలోని ఒక పదం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తుండండి, చక్కగా 123వ కీర్తనలో ఒక పాట ఏదో ఒకటి రాసి ఖచ్చితంగా రేపు రాసుకుని రండి. దానికి అవసరమైతే మనం ట్యూన్లు చేద్దాం. మన ఆనంద్ గారు ఉన్నారు, మహర్షి గారు ఉన్నారు, మనకి ఇంకా ఎవరెవరైనా మ్యూజిషియన్స్ ఉంటే చూద్దాం. రాజేష్ గారు ఫ్రెండ్స్ ఉన్నారు, మర్చిపోయాను, రాజేష్ గారు చేయదు కానీ రాజేష్ గారికి స్టూడియో పెద్ద టీం ఉందండి, వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి రేపటి కోసం మనం సిద్ధపడదాం. ఎవరు ప్రార్థన చేస్తారు? అమ్మా నిర్మలమ్మ ప్రార్థన చేయండి అమ్మా, ఈ రాత్రి మీ పాట పూర్తి చేయాల్సిందే అమ్మా. వండర్ఫుల్ సార్, చెప్పండి ఇందాక ఎవరో ఆయన వచ్చాడు అన్మ్యూట్ చేసుకుంటుంటే మ్యూట్ చేయమన్నారు, ఏదో ప్రేయర్ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమన్నా. సాయి 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 కుమార్ ఉన్నారా చూడండి ఒకసారి, సారీ క్లోజ్ చేస్తా. సాయి కుమార్ అతను యాక్చువల్గా ఒక హిందూ అండి, నాన్ క్రిస్టియన్, మార్నింగ్ ఫోన్ చేశాడు. మార్నింగ్ ఫోన్ చేసి మా బావగారు ఇచ్చారట అతనికి ఆ నెంబరు,
నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నేను పాటలు రాస్తాను కానీ ఎలా మ్యూజిక్ చేయాలో, ట్యూన్ కట్టాలో తెలియట్లేదు. పాస్టారు మా నాకు హెల్ప్ చేయండి. నేను హిందూనే కానీ యేసు ప్రభు నాకు ఇష్టం. ఒకవేళ నాకు మ్యూజిక్ కెరీర్ బాగుంటే ఇష్ట, నాకు యేసు ప్రభు మార్గంలో నాకు మ్యూజిక్ కెరీర్ దొరికితే నేను ప్రభుని కూడా నమ్ముకుంటాను. అంటే వద్దు బాబు, పర్లోక రాజ్యం కోసం మాత్రం నమ్ముకో, పాటల కోసం మ్యూజిక్ కోసం నమ్ముకో అని చెప్పారు. పర్లోక రాజ్యం కోసం నమ్ముకో, పాటల కోసం కాదు. అయితే సాయంత్రం ఒకసారి కూర్చొని ఆయన అని చెప్పాను. ఇలా కూర్చున్నాడు, తన కోసం ప్రార్థన చేయండి సాయి కుమార్. ఎందుకంటే మనం సంగీతం కోసం హిందూ పాటలు నేర్చుకున్నాం కదా మహర్షి గారు అంటాడు. ఇప్పుడు మొన్న కాకినాడ వెళ్తే చెప్తున్నారు భాష, బాబోయ్ ఇలాంటిది ఉందని తెలియదు అండి, నా కొడుకున్న ఆ హిందూ పండితుల దగ్గర పంపిస్తానండి, ఆ హిందూ దేవతల పాటలు నేర్చుకుంటారు, కాకపోతే ఇంటికి వచ్చి మళ్ళీ మన చూ మన పాటలు రాసుకుంటారు ఆ చూన్ మీద, కానీ ఆ పదాలు పలక తప్పట్లేదండి అన్నారు ఆయన. ఇప్పుడు హిందువులు యేసు ప్రభు ఇప్పుడు వాళ్ళకి సంగీతం కోసం ఇక్కడ రానివ్వండి, ఇక్కడ కాదండి ఈ వర్క్షాప్ లో కూర్చోనివ్వండి. అయితే హిందూ పాటలు నేర్చుకునేటప్పుడు ఆ హిందూ పదాలను పట్టుకోవు, కానీ యేసు ప్రభు పదాలు యేసు ప్రభు నామం మాత్రం పట్టుకుంటది. అందుకనే పిలిచాను. అబ్బాయికి మరి టైం ఇవ్వలేకపోయింది దాకా. బయట అమ్మ నిర్మలమ్మ, బాబు సాయి కుమార్ కోసం కూడా ప్రార్థన చేయండి. అందరం ప్రార్థన అన్నా, నేను కూడా మిగిలిన ఇంకో నాలుగు లైన్ కంప్లీట్ చేశాను అన్నా. నేను ఈగర్లీ వెయిటింగ్ సార్ అక్క కోసం. అక్క అక్క పాట అక్క పాటకి ట్యూన్ చేసి గురుదక్షిణ తీసుకోవాలని నేను వెయిట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడు ఫస్ట్ పాట కుశల్ కుమార్ గారి రికార్డింగ్ పంపించాం, ఇప్పుడు రెండో పాట మేరీ ప్రకాష్ గారి పాట క్రిస్మస్ పాట రికార్డింగ్ పంపిస్తున్నామండి. ఈ రోజు రాత్రి పంపించేస్తాను నేను, కాబట్టి ప్రార్థన చేయనామా ఆవి కోసం. కుశల్ కుమార్ గారి పాట మేరీ ప్రకాష్ గారి పాట ఇప్పుడు రికార్డింగ్కి వెళ్తున్నాయి. ఆల్రెడీ ఒకటి పాట అండర్ కన్స్ట్రక్షన్, ఇంకోటి నైట్ పంపిస్తానమ్మా, కాబట్టి వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి. కుశల్ కుమార్, మేరీ ప్రకాష్ గారు, సాయి కుమార్ హిందూ, తను ప్రభువులోకి వచ్చే అవకాశం ఉంటే అబ్బాయితో దేవుడు మాట్లాడి ప్రార్థన చేయనమ్మా. రైట్, అందరి కోసం చేయాలి, అందరూ ఈ రాత్రి కంప్లీట్ చేసేయాలి, పాట రాసి నాకు పంపించేయాలని ప్రార్థన చేయండి. రైట్ అమ్మా, ప్రార్థన. సర్వోన్నతుడ, సకలాశీర్వాదాలకు కారణమిత్ర, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో కొంత సమయం గడపడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. పాటలు ఎలా రాయాలి, ఎలా ట్యూన్ చేయాలి అన్ని విషయాలు కూడా మీరు మాకు నేర్పిస్తున్నందుకు నీకు వందనములయ్యా. మాకైతే ఏ యోగ్యత లేదు గాని ప్రభువా, తండ్రి ప్రభు మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మాకు ఇచ్చిన ఈ అసైన్మెంట్ మేము కంప్లీట్ చేయడానికి సహాయం చేయండి. మా హృదయాలను తెరవండి, మీరు మాతో మాట్లాడి మీ అభిషేకం మాతో ఉంచండి ప్రభు. ఆ పాటలు తండ్రి పాడుచున్నప్పుడు ప్రభు ఏసయ్య మరి మిమ్మల్ని మేము చూడగలిగినట్లుగా సహాయం చేయండి. కొన్ని కొన్ని పాటలు మేము పాడినప్పుడు ప్రభు అద్భుతాలు మేము చూస్తున్నాం ప్రభు. అలాగే తండ్రి ప్రభు ఇక్కడ ఉన్న వారందరూ కూడా వారి సమయాన్ని వెచ్చించి కూర్చుని ఉంటుండగా వాళ్ళు రాసే ప్రతి పాట పైన అభిషేకం ఉంచున్నాడు వచ్చినాం తండ్రి. నిన్ను మహిమపరిచేలాగా తండ్రి, నిన్ను స్తుతించగలిగేటట్లుగా తండ్రి ఆ పాటలు రాయబడటకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మా చేతి వ్రేళ్లకు నేర్పు దయచేయండి, మా హృదయాలను తెరవండి, మాకు మంచి తలంపులు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి ఒక రెండు పాటలు రికార్డింగ్ కి వెళ్ళినా వింటుండగా ప్రభు వారిద్దరిని బట్టి వారి కుటుంబాలను బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభు తండ్రి. తండ్రి వారికి ఇచ్చిన గొప్ప తండ్రి తలాంతని బట్టి మీకు వందనములయ్యా. మరి ఆ ట్యూన్ చేయడానికి ఇచ్చిన తలాంతని బట్టి మీకు వందనములయ్యా. మరి అక్కడ ఎక్కడైతే రికార్డ్ చేస్తున్నారో వారిని బట్టి మీకు వందనములు తండ్రి. అన్ని కూడా తండ్రి చక్కగా జరుగుటకు సహాయం ఇచ్చిన అనుకూల పరచండి ప్రభు, నీకు వందనములు. ఆ పాటలు మేము వినినప్పుడు ప్రభు తండ్రి తండ్రి పరలోకంలో తండ్రి ఒక పాపి రక్షించబడినప్పుడు వారందరూ ఎలాగైనా గంతులు వేసి స్తుతించారో అలాగనే ప్రభు ఆ పాటలు మేము వినినప్పుడు ప్రభు నిన్ను మరీ ఎక్కువగా మేము కొనియాడగలుగుటకు సహాయం ఇచ్చాము అడుగుతున్నాం తండ్రి. అలాగనే ప్రభు మరి శివకుమార్ గారి కొరకు మేము విజ్ఞాపనం చేస్తున్నాం ప్రభు. ఒక హాయందోడుగా ఉంటుండగా మరి ఎంత నిమిత్తం అయితే ఇందులోకి మరి వచ్చినాడు మాకు తెలియదు కానీ తండ్రి ఇక్కడ చెప్పుతున్న వాక్యం ద్వారా తండ్రి వా హృదయాన్ని పట్టుకొని పోతున్నావయ్యా. అందరి బట్టి నీకు స్తోత్రములయ్యా. ఈ యొక్క కుడిక ద్వారా తండ్రి ఒక పాపి రక్షించబడటకు మీరు సహాయం చేస్తున్నారయ్యా. అందరి బట్టి నీకు స్తోత్రములు. మేమందరము పాపలమై ఉండగానే మా కొరకు దిగి వచ్చావు తండ్రి. నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించావు ప్రభు. అందరి బట్టి నీకు స్తోత్రములయ్యా.
అలాగే తండ్రి ఇంకా అనేక మంది నీ సన్నిధిలోకి రావడానికి మీరు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనములు తన మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నా అన్నయ్య వాళ్ళ ఇద్దరిని బట్టి నీ సన్నిధికి అప్పగిస్తున్నాం ప్రభా. వారు మాకు ఇస్తున్న మంచి తరబేదిని బట్టి నీకు వందనములయ్యా. నీ కాపుదలని ఇంకా మెండుగా దయచేయండి. ఇంకా అనేకమైన పాటలు రాసి ప్రభా మేము మాత్రమే కాదు కానీ తండ్రి ప్రపంచం అంతా కూడా ఆ పాటలు మరి పాడుతుండగా ఇంకా అనేక మందికి అవి వెదజల్బడటకు సహాయం చేయండి. నీ సువార్తను ఇలాగన తన్ని ప్రకటించడానికి మీరు మాకు అందరికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి కాల సమయంలో మీరు మమ్మల్ని దర్శించమని మా అందరితో మీరు మాట్లాడమని మీరు ఇచ్చే గొప్ప తలంపులతో తండ్రి ప్రభు మీరు ఇచ్చే గొప్ప తలంపులతో మేము చక్కని పాటలు రాయగలిగే ధన్యతను మీరు మాకు దయచేసి మీరు మాత్రమే మహిమ పొందుకున్నాడు వచ్చినాం. ఈ కూడిక తండ్రి మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా ఆనదిన హార్మో నేడు బాగా దయచేయము. మళ్ళీ అపరాధం చేసి మనం క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించును. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించును. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము, శాంతి సమాధానములు ఈ వర్క్షాప్లో కూడి వచ్చిన ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, కుటుంబంలో ప్రతి వ్యక్తికి, యేసు ప్రభు రాకల కోసం ఎదురు చూస్తున్న సకల జనాంగములకు సదాకాలంతో అండి వర్ధిల్ల చేయునుగాక. మరి ఇక్కడ కొత్తగా ఎవరు కనిపిస్తున్నారు, రిబికా గారు ఎవరు, జెస్సి గారు తెలుసా అండి? మనం రిబికా గారు ఎవరమ్మా పరిచయం చేసుకోండి. రిబికా గారు చెప్పండి అమ్మా. చరా వెళ్ళిపోయారా? ఓకే సార్. మరి ఎవరైనా ఇంకా లిరిక్ రైటింగ్ వర్క్షాప్ గ్రూప్ లో లేకపోతే దయచేసి నాకు రిక్వెస్ట్ పెట్టండి, నేను ఆ గ్రూప్లో మమ్మల్ని యాడ్ చేస్తాను. ఈరోజు ఇందాక చూపించిన వీడియో ఆ గ్రూప్లో పెట్టాను. నాకు నాయనా ఏం చెప్పినా, నువ్వు లేకపోతే నువ్వేం చేయాలి చెప్పు. అది నువ్వు నాకు రిక్వెస్ట్ పంపాలి, పంపితే అప్పుడు యాడ్ చేస్తాను. అది ఎవరైనా లిరిక్ అమ్మ జెస్సిగా నువ్వు కూడా లిరిక్ రైటింగ్ వర్క్షాప్ గ్రూప్లో లేకపోతే నాకు రిక్వెస్ట్ పెట్టమ్మా. ఎందుకంటే నేను మీ రిక్వెస్ట్ మా మీద ఆధారపడి నేను చేస్తాను. ఇంకెవరమ్మా అర్చన ఉన్నారా, మీరు గ్రూప్లో ఉన్నారమ్మా? హలో. ఓకే రైట్. మళ్ళీ 9:00కి మహర్షి గారి సంగీత క్లాస్లో కలుసుకుందాం. రైట్ అండి.